దర్శించే యేసయ్యకి, మానవుల కోసం భూలోకానికి వచ్చిన యేసయ్యకి, క్రీస్తు మహారాజుకి, నీకు రక్షణ తెచ్చిన యేసయ్యకి, నిన్ను మోక్షం చేర్చాలన్న అనుకున్న యేసయ్యకి, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి, క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారము అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అంటే దాని యొక్క అర్థము మానవుల కొరకు, మానవుల యొక్క పాపముల విడుదల కొరకు ఒక మనిషి భూలోకానికి వచ్చి పాపములకు క్రైదనముగా తన రక్తమును కాల్చినటువంటి దినమిది. 2000 సంవత్సరాలకు పూర్వముగా తండ్రి అయినటువంటి యెహోవా తన కుమారుని భూలోకానికి పంపించి తన రక్తమును ఈ లోకములో నివాసం చేస్తున్న ప్రతి మానవాళి కొరకు తన రక్తమును కాల్చి ఉన్నాడు. అందుకనే ఈ రోజున మంచి శుక్రవారం అని చెప్పుకుంటూ ఉన్నా. ఎందువల్లనంటే పాపులకు రక్షణ కలిగినటువంటి రోజు ఇది. పాపులు కూడా పరిశుద్ధులుగా చేయబడేటువంటి ఒక గొప్ప తరుణం ఇది. కనుక ఈ తరుణాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మానవుడు స్త్రీయే కావచ్చు, పురుషులే కావచ్చు, తల్లంట పాపముతో తన కుమారుని పాపము ద్వారా గర్భము ధరించింది. కనుక జన్మ పాపము, కర్మ పాపాలు అనేవి ఈ రెండు కూడా స్త్రీ పురుషులు నివాసం చేస్తూనే ఉన్నాయి. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణము మనిషిని ఏం చేస్తుంది అని అంటే, ఈ మరణము ద్వారా మనిషిని లోకాన్ని తీసుకొని నరకంలో పడేస్తుంది. అందుకని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి పాపములను క్షమించుటకు ఆయనకు ఒక్కనికే అధికారం ఉన్నది, మరి ఇంకెవరికి అధికారము లేదని దేవుడైనటువంటి యెహోవా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో తప్పనిసరిగా రక్షణ కలుగుతుంది. అంటే పాపం విడుదలవుతుంది. ఇక ఏమాత్రం కూడా పాపము వారి పైన అధికారం చేయదు. ఈ లోకంలో ఎవరైనా ఒకరు దొంగతనం చేశారనుకోండి, ఆ దొంగను పోలీసులు పట్టుకుంటారు. దొంగతనం చేయకపోతే పోలీసులు ఎంత మాత్రం కూడా వారికి అధికారం లేదు. అలాగనే పాపం చేసినటువంటి వారి పైన పాపానికి అధికారైనటువంటి సాతానుడు అధికారం చేస్తున్నాడు. ఆ సాతానుడు అనేక విధాలుగా మంచి మార్గంలో నడవనీయకుండా అనేక జోద వ్యసనాలకు లోనయ్యేటట్టు చేస్తుంది. ఒక మనిషి మంచిగా జీవించలేదు, ఏమాత్రం కూడా మంచి మాటలు మాట్లాడలేదు. నోరు ధరిస్తే బూతులు, నోరు ధరిస్తే దొంగతనాలు, దురాలోచనలు, వ్యభిచారాలు, ఇలాంటి లేనిపోయినటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాడు. కారణం ఏంటంటే వారిలో పాపం ఉంది. కనుక ఆ సాతానుడు వారిని అలా నడిపిస్తుంది. మనిషి ఎంతో మంచిగా జీవించాలనుకుంటాడు, కానీ మనిషి వల్ల కాదు. ఆ పాపం ఎప్పుడైతే పోతుందో మనిషి మంచిగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. ఆ పాపం పోవాలంటే పాపమునకు ఖైదనంగా ఒక రక్తాన్ని కాచాడు. ఆయనే నజరేయుడనే యేసు. ఆ యేసు రక్తాన్ని మన కొరకు కాచి ఉన్నాడు. కనుక ఆయన నామం పేరిట ఎవరైతే యేసు ప్రభువా, నేను పాపిని, నేను నీ బిడ్డగా చేయబడాలనుకుంటున్నాను అని ఎవరైతే కోరుకుంటారో వారి పాపములన్నీ కూడా క్షమించబడటానికి అవకాశం కలుగుతుంది. ఎన్ని పాపాలైనా ఉండొచ్చు, నీవు పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి, నీకు ఎంత వయసు వచ్చినా సరే, ఇన్ని సంవత్సరాలు రోజుకి ఎన్ని పాపాలు చేస్తున్నావో వాటన్నిటి నుంచి విడుదల పొందటానికి దేవుడు ఒక గొప్ప తరుణాన్ని ఇచ్చాడు. అదే ఈ మంచి శుక్రవారం. ఈ మంచి శుక్రవారాన
ఈ శుభవార్త ద్వారా నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవా నేను పాపినని నీ ఒక్కసారి దేవుని అడిగినట్లయితే నీ పాపములన్నీ క్షమించి దుర్నీతుల్ని మిమ్మల్ని విడుదల చేసి పవిత్రులుగా చేసి ఆయన రాజ్యానికి అనగా మోక్ష రాజ్యానికి నిన్ను చేర్చడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఎందుకు అనంటే ఈ లోకమే కాదు, శరీరానికి లోకం, మరి నీలో నివాసం చేస్తుంది ప్రాణం, దానినే ఆత్మ అని కూడా అంటారు. ఆ ఆత్మ నివసించేటువంటి ఒక లోకం ఉంది, అది పరలోకమా నరకమా? మంచి చేసి దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మోక్ష రాజ్యం నీ కొరకు సిద్ధపరచబడి ఉంటుంది. ఇదే ఉందిలే, వాళ్ళు అలాగే చెప్పుకుంటారని, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారని నీవు కాలుజాపం చేసేవంటే రేపేం జరుగుతుందో నీకు తెలియదు, రేపు ఎలా ఉంటావో నీకు తెలియదు, నీ జీవం ఏపాటిది, ఇంతలో కరబడి అంతలో మాయమైపోయి ఆవిరి. మనం చూస్తూనే ఉంటాం, మన బంధువులు ఇప్పుడు బాగానే ఉంటారు, కసేపుకి ఇంక ఎలా అవుతారో ఎవరికి తెలియదు. రోడ్డుని ప్రయాణం చేస్తూనే ఉంటారు, యాక్సిడెంట్ ద్వారా చనిపోతారు, తిరిగి క్షేమంగా ఇంటికి రాలేని పరిస్థితులు. ఈ దినాలు దుర్దినాలు, చెడిపోయిన దినాలు. ఎక్కడ చూసినా మరణ వార్తలు, ఎక్కడ చూసినా దుర్వార్తలు, ఎక్కడ చూసినా చెడు వార్తలు మాత్రమే. మనం న్యూస్ పేపర్ చూస్తే చాలు, అది మొట్టమొదటి కనబడతాయి అన్ని. ఇదిగో బస్సులు వెళుతుంటే యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది చనిపోయారు, కారు యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది చనిపోయారు. ఇది ఇది వార్తలు ఏంటి, లేచి మరణ వార్తలు చూడటమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతమైనది, ఇది అద్దిల్లు, అద్దింటిలో మనం శాశ్వతంగా ఉండలేము. మంది అని చెప్పలేము, మన కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు యేసు ప్రభువారు. మనందరికీ నివాసం చేయడానికి, నివాస స్థలాలను ఏర్పాటు చేయడానికి ఆయన వెళ్ళాడు. ఆ నివాస స్థలము ఆకలి దప్పులు లేని రాజ్యం, శాశ్వత రాజ్యం. ఆ రాజ్యంలో నీవు ఉండాలి అనుకుంటే ఆయన నామమునందు నీవు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నామములు నీవు ఆయన బిడ్డగా చేయబడితే చాలు, నీవు ఆయన కుమార్తెగా కుమారుడిగా చేయబడి ఆయన రాజ్యానికి వారసులు అవుతావు. దేవుడు ఈ మాటతోనే నీకు తన రక్షణను ఇవ్వడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవుడు ఈ మాటలను విన్న వారందరినీ, ఈ మాటల ప్రకారంగా విని నడుచుకోవాలనుకున్నటువంటి వారందరినీ కూడా, ఈ ప్రయాణములు ఎవరైతే ఈ పరిచర్యలో పాల్గొన్నారో దేవుడు వారందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వలే క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, తంబోల మెస్సీకే, తిరుబోల మెస్సీకే, వలే క్రీస్తు మహారాజుకే. నీ కోసం భూలోకానికి వచ్చిన యేసయ్య.